హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాస్ కిచెన్. ఈ వీడియోలో మనం నేతి బొబ్బట్ని గోధుమ పిండితో చాలా సింపుల్ వేలో తయారు చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. లోపల మీరు చూస్తున్న స్టఫింగ్ అంతా కూడా చాలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి చాలా సాఫ్ట్గా ఎమ్మీగా తయారవుతాయి. మరి దీంట్లో తయారు చేయాలనేది చూద్దాము. దానికోసం ముందుగా నేను ఇక్కడ శనగపప్పుని ఒక కప్పు నానపెట్టి ఉంచుకుంటున్నాను. దీన్ని కడిగేసి ఒక 2 గంటల పాటు నానపెట్టుకున్నామంటే చక్కగా నానిపోతుంది. బాగా పప్పు నానితే తొందరగా పప్పు ఉడికిపోతుంది. ఇలా నానిపోయిన పప్పులో మరి కొంచెం నీళ్ళు పోసి ఈ గిన్నెతోనే నేను డైరెక్ట్గా ఉడికించేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు కుక్కర్లో పెట్టేసుకుని ఒక 4 విజిల్లు వచ్చిన తర్వాత నేను ఇలాగే ఉడికించుకున్నాను. చక్కగా ఇది ఉడికిపోయిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకునేసి ఈ విధంగా స్ట్రైన్ చేసుకొని అదే గిన్నెలో ఈ పప్పుని వేసేసుకొని పప్పు గుత్తితో అదే వేడి మీద నేను మెదిపేసుకుంటున్నాను. ఇదంతా కూడా మీరు మిక్సీలో వేసేసుకొని చేసుకోవచ్చు. దానికన్నా కూడా ది బెస్ట్ అంటాను నేను. ఈ మనకి గిన్నెలు తక్కువ పడతాయి, అలాగే చాలా ఫాస్ట్గా కూడా పని అయిపోతుంది. ఇలా మెదిపేసుకున్న తర్వాత నేను 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం వాడుతున్నాను. 2 ఈవెన్గా ఉంటే మనకి తీపి కరెక్ట్గా ఉంటుంది. అది మెల్ట్ అయిన తర్వాత ఇందులో మెదిపెట్టుకున్న శనగపప్పుని వేసుకుంటున్నాను. అలాగే ఇది కొంచెం దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇందులో యాలకులు పొడి అలాగే నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇది బాగా దగ్గర పడేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత కొంచెం దగ్గర పడింది అన్నప్పుడు దీన్ని తీసి పక్కన పెడితే ఇప్పుడు మనకు చల్లారే లోపల మిగతా ప్రాసెస్ చూద్దాము. అది చల్లారేటప్పటికీ గట్టి పడిపోతుంది. ఇప్పుడు గోధుమ పిండిలో చిటికెడంత ఉప్పు అలాగే 1 పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని అలాగే దీన్ని మిక్స్ చేసుకునేసి ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని నీళ్ళు పోసుకుంటూ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. పూరి పిండిలాగా కాకుండా బాగా పిండి అనేది చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే మనకు బొబ్బట్లు అనేటివి సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టఫింగ్ చూసారు కదా, ఈ విధంగా మనకి స్టఫింగ్ అనేది రెడీ అవ్వాలి. ఒకవేళ ఈ విధంగా రాలేదంటే మరొక 5 నిమిషాలు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే కరెక్ట్గా ఈ స్టేజ్కి వచ్చేస్తుంది. తర్వాత ఈ విధంగా ఉండల్లాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మనకు అన్నీ ఒకే సైజులో ఈవెన్గా రావాలి అంటే ఈ విధంగా 1 గుంట గరిటెని తీసుకొని అందులో ఈ స్టఫింగ్ పెట్టి మనం దాన్ని రౌండ్ బౌల్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల పైన స్టఫింగ్ కానీ పైన పెట్టుకున్న గోధుమ పిండి కానీ ఈవెన్గా ఉంటాయన్నమాట. ఈ దాని తర్వాత అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత గోధుమ పిండిని ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్ని కూడా మనం స్టఫింగ్ ఎంతైతే తీసుకున్నామో అదే క్వాంటిటీలో ఈ పైన గోధుమ పిండి ముద్దను కూడా తీసుకోవాలి. దానికోసం మనం సేమ్ అదే ప్రాసెస్ని వాడుతున్నాము. ఇలా గుంటగరిటెలు పెట్టుకొని ఇలాగా తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంతమంది స్టఫింగ్ అనేది పిండి ముద్ద కన్నా కూడా ఎక్కువగా పెట్టుకుంటుంటారు. అలా మీకు అయితే అలా అయినా పెట్టుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ 1 బొబ్బట్లు చేసుకోవడానికి 1 ప్లాస్టిక్ కవర్ కానీ లేదా అరటి ఆకు కానీ లేకపోతే బట్టర్ పేపర్ కానీ వాడుకోవచ్చు. నేను ఇక్కడ కవర్ వాడుతున్నాను. దాని మీద కొంచెం నెయ్యి వేసుకునేసి ఈ విధంగా పిండిని ఒకసారి ఒత్తుకొని దాని మీద స్టఫింగ్ అనేది పెట్టుకొని అన్ని వైపులా క్లోజ్ అయ్యే విధంగా ఈ విధంగా చేసుకోవాలి. ఈ పైన కొంచెం పిండి అనేది మనకి వస్తుంది, దాన్ని రిమూవ్ చేసేసామంటే స్టఫింగ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఒక్కసారి మనం దీన్ని చక్కగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే ఈ స్టఫింగ్ అంతా కూడా చివర్ల వరకు వెళ్తుంది. ఇలా చేసుకున్న తర్వాత పైన మరొక పాలిథిన్ కవర్ లాంటిది పెట్టుకొని ఈ విధంగా రోలింగ్ పిన్తో మనం రోల్ చేసుకోవాలి. బాగా పల్చగా చేసుకున్నా కూడా ఎక్కడ మనకి విరిగిపోకుండా ఎక్కడ పగిలిపోకుండా మన బొబ్బట్లు అనేటివి చక్కగా తయారవుతాయి. ఈ విధంగా మనం దాన్ని రోల్ చేసుకుంటూ కవర్ని రోల్ చేసుకుంటూ మన రోలింగ్ పిన్తో ఒత్తుకున్నామంటే ఈవెన్గా మనకి ఈ విధంగా తయారైపోతుంది. ఆ పైన కవర్ని తీసేసుకొని పెనం మీద వేసుకోవాలి. కానీ ప్లాస్టిక్ కవర్ వాడినప్పుడు మాత్రం పెనం మీద వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఆ తర్వాత దీని మీద నెయ్యిని వేసుకుంటూ 2 వైపులా కూడా చక్కగా మనం కాల్చుకోవాలి. ఈ విధంగా మన బొబ్బట్లు అనేటివి రెడీ అయిపోతాయి. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో అనేది తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఏ విధంగా మీకు ఈ వీడియో నచ్చినా ఉపయోగపడినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరన్నా మన ఛానల్ని కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.